नमस्ते, वेलकम टू माय चैनल यामिनी ब्लॉग। చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ వీడియో, లైక్ అందరికీ స్పెషల్ లేండి, నాకు ఒక్కదానికే కాదు. యా, ఈరోజు వచ్చేసి 31st నైట్ అన్నమాట. అందరికీ చాలా ప్లాన్స్ ఉండుంటాయి, మంచి మంచిగా బయటకు వెళ్ళడం, కేక్ కటింగ్స్ అట్లాంటివన్నీ ఉండుంటాయి. నాకు కూడా ఒకప్పుడు ఉండేవి. సో ఇప్పుడు బయటకు వెళ్ళాలని లేదు, కొంచెం ఎందుకో పీస్ఫుల్గా ఉండాలని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓకే ఉంటాం, ఇంట్లోనే ఉంటాం, బట్ ఇంటిని అదే పనిగా ఏం డెకరేట్, లైక్ ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు అయితే మంచి మంచి ముగ్గులు లేకపోతే నైట్ కేక్ కటింగ్స్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ మిస్ అయ్యాను. సో ఎందుకు అట్లా ఉండాలి అనిపించి ముగ్గులేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకంటే ముందే ఇంటిని అంతా క్లీన్ చేసుకుని నేను కూడా హెడ్ బాత్ చేసి మీకు వ్లాగ్లో మంచిగా కనిపించాలని బొట్టు పెట్టుకున్నాను అనమాట. అయితే 31st నైట్ కదా, ఈరోజు సండే కూడా, మొత్తం క్లీన్ చేసుకున్నా, బయట కూడా చూపిస్తా ఒకసారి. ఇక్కడే అనమాట మనం వేయాలి ముగ్గులు. ఆంటీ వాళ్ళు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నారు, నేనైతే కొంచెం ముందే క్లీన్ చేసుకున్నా. చీకటి అయితే పడుతుంది, ఏంటో గొంతులో కిచ్కిచ్లాగా ఉంది. అండ్ దేవుడికి కూడా కొంచెం పూజ చేసుకుందాం, పూజ సామాన్ అంతా అక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కొంచెం ముగ్గులు వేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నా మూడ్ చేంజ్ అయితే నేను అట్లా బయటకు వెళ్దామని అనుకుంటున్నా. అంటే చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలా కొంచెం బయటకు వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం కూడా బయటికి వెళ్ళి ఒకే ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి అట్లా ఎందుకులే అని చెప్పేసి బయటకు వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఏమో తెలీదు, అంటే నేను 90% చెప్పట్లేదు, ఐ మీన్ 100% చెప్పట్లేదు, 50-50 ఛాన్సెస్ అట్లా చెప్తున్నా అనమాట. సో స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 6:10 అనిపిస్తుందా? ఓకే అనిపిస్తుంది, 6:10 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంచెం దీపారాజన చేసేసుకుని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికైతుందో చూద్దాం. బయటకు కూడా వెళ్దామని కూడా ఉంది, చెప్పాను కదా 50-50 ఛాన్సెస్ అనమాట. చూద్దాం ఎలా రంగులేస్తాను, కొంచెం మంచిగా ఇద్దామని అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంటి వాతావరణాన్ని మిస్ అవుతున్నాను కదా, నా గొంతు కొంచెం చేంజ్ అయింది కదా, సో ఎందుకు కోల్డ్ చేసింది అట్లా చేంజ్ వచ్చింది. ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? మామూలు డ్రెస్లోనే ఉన్నా, అదనమాట. సార్ ఈ సంవత్సరంలో ఉన్న మైనస్లన్నీ ఇలాగే తీసేసి నెక్స్ట్ ఇయర్లో ఇంకా ప్లస్లు పెట్టాలని కోరుకుంటూ, ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు కూడా ఇలాగే చేస్తారా? సో ఇలా చేస్తే నాకు ఈ నైట్ అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, అండ్ డే లేవగానే కొంచెం హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట. నేను ముగ్గులేనికి చాక్పీసెస్ కూడా తీసుకున్నా, కొంచెం హెయిర్ అడ్డు వస్తుంది, ఇప్పుడే తలస్నానం చేశానని చెప్పేసి మళ్ళీ ప్రతిసారి ముగ్గుకి అడ్డు రాకూడదు కదా, అందుకని ఇట్లా లూజ్గా హెయిర్ అట్లేసాను అనమాట. సో బయటికి వెళ్ళి మీకు చూపినీకి వేసాను, అట్లా సెట్ చేశాను అనమాట స్టాండ్ అక్కడ వేయాలి. సో మనం చాక్ పీసెస్ కూడా తీసుకుపీస్ కొంచెం చాక్ పీసెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, అందుకనే కొంచెం తీసుకొద్దామా, పక్కనే షాపు, మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది, తీసుకొద్దామా అన్నట్టు ఉంది. బట్ ఓకే సరిపోతాయి అనే థాట్ కూడా ఉంది, సరే ఎందుకైనా మంచిది, ఇంకొంచెం తీసుకొచ్చుకుందాం వెళ్ళి. ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. అండ్ నేను వచ్చేసి కొన్ని రోజుల ముందే కలర్స్ తీసుకొచ్చి పెట్టానమాట, ఇవి సరిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నా. సరిపోతాయి, నేను వీటితోనే సరిపెడతాను. అంటే ఇవి కొంచెమేం కాదు, 100 రూపీస్వి, మంచిగానే సరిపోతాయి అని అనుకుంటున్నా. ఒక చాక్ పీసెస్ తీసుకొద్దాం అనే కూడా ఉంది, సరే చూస్తాను. మళ్ళీ లేట్ అయితే అట్లా బయటకు వెళ్ళేది ఎందుకులే అని చెప్పేసి కొంచెం సరే తీసుకొచ్చి పెడతా. ఓకే
సరే కొంచెమే ఉన్నాయి కదా అని ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను. సరే ఇంకా స్టార్ట్ చేస్తాను వేయడం, మీరు కూడా చూడండి. అంటే ఎలాంటి ముగ్గులు వేయాలో, అంటే ఎక్కువ పెద్దగా వేయాలని నాకు లేదు, ఎందుకంటే కొంచెం చిన్నగా క్యూట్గా వేద్దామని అనిపిస్తుంది. వేద్దాం, నేను ఎలా వేస్తానో మీరు కూడా చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను, మరీ పొడిగా ఉండి వైట్గా వచ్చేసింది అని చెప్పేసి కొంచెం వాటర్ చల్లాను అనమాట. అంత పొడిగా వేయాలనిపించలేదు. ఇక్కడ వేసిన ముగ్గు చాలా 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 సింపుల్గా ఉంది, అంత కళ్ళగా ఉన్నట్టు లేదు, అందుకని మళ్ళీ తుడిపేసి మళ్ళీ చేశాను. అసలు వేసిన ముగ్గు మాత్రం ఎంత కన్ఫ్యూజ్ అయ్యి ఎన్నిసార్లు తుడిచి ఎన్నిసార్లు వేసానో. వీడియో అనేది ఫాస్ట్గా ఉంది కాబట్టి అట్లుంది. చూసారా, మళ్ళీ తుడిపేసాను అనమాట. మళ్ళీ తుడిపేసి లేదు ఈసారి ఖచ్చితంగా నీట్గా వేయాలి, కొంచెం పెద్దగా వేయాలని చెప్పేసి ఫోన్ అక్కడ పడేసి మంచిగా శ్రద్ధలతో ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకుంటూ చుక్కలు వేసానమాట. చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది, అన్నిసార్లు తుడివి అన్నిసార్లు వేస్తుంటే. కానీ ఇది మాత్రం చాలా మంచిగా వచ్చింది, నేను ఇదే ఉంచేసానమాట. ఈజీగా కూడా అనిపించింది లాస్ట్కి. అదే ఊర్లో అయితే ఈ పాటికి పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర ముగ్గాయి మా ఇంటి దగ్గర ముగ్గాయి అని చెప్పేసి ఇంటి దగ్గరకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మా ముగ్గు ఎప్పుడో 12 వేసేదాన్ని, వాళ్ళకేమో 9 వేసి వచ్చేసేదాన్ని. మమ్మ ఎప్పుడు రా మనకు వేయి రా మనకు వేయని వెనకాల అరుస్తూ ఉండేది. సో అదొక గుర్తొచ్చింది ఆ మూమెంట్, ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం. నైట్ 12 దాకా పడుకోకుండా అందరం అరుస్తూ కేకలేస్తూ తీసుకొచ్చిన స్వీట్స్ అందరికీ పెడుతూ అందరికీ కాల్ చేసి లేపేసి చాలా అప్పుడైతే బాగుండేదన్నమాట. చిన్నపిల్లలంగా ఎక్కువ అరిసి ప్రతి ఇంటికి వెళ్ళేదాన్ని నైట్ 12 కూడా. పెద్దమ్మ వాళ్ళకి అక్క చెల్లెలకి చాలామంది ఉండేవాళ్ళు మా గ్యాంగ్. మా గ్యాంగ్ అంతా సెలబ్రేట్ చేసేవాళ్ళం అన్నమాట. కొంచెం కొంచెం మనీ వేసుకుని కొంచెం కొంచెంగా కేక్ అట్లా ఇంటికి తీసుకెళ్తూ బాగుండేది. అప్పుడు రోజులే వేరు, ఇప్పుడు రోజులు అవి ఏం కాదులేండి. సో ఇక్కడైతే అది అన్నమాట ముగ్గు. నేను పక్కన ఉన్న అడ్జస్ట్ చుట్టూ కూడా వేస్తున్నాను అన్నమాట. త్వరగానే అయిపోయింది. ఒకసారి ఈ ముగ్గు వేయకముందు ఒకసారి ఇట్లుంది, వేసిన తర్వాత ఎట్లుందో కూడా చూపిస్తాను నేను మీకు. ఒక్కదాన్నే వేసుకుంటున్నా, ఎవరు లేరు కదా, ఇంకా శ్రీకాంత్ కూడా రాలేదు. ఇంక వేసుకుంటూ ఉన్న పక్కన అక్క ఓనర్ అక్క వాళ్ళు కూడా మాటలు చెప్తూ ఉన్నారు. మధ్య మధ్యలో వాళ్ళు కూడా మాట్లాడిస్తూ ఉన్నారు, పక్కనే వేస్తున్నారనమాట. వాళ్ళకి ఆ మాటలు చెప్తూ ఇటు వేస్తూ ఉన్నాను. ఆ అక్క వాళ్ళకి నాకు పోటీ పడింది ముగ్గులకి. మీరే చెప్పండి ఎవరిది ముగ్గు బాగుందో, సరేనా కామెంట్ చేయండి. వేయకముందు ఒకసారి చూపిస్తున్నా ముగ్గులు, రంగులు. రంగులు వేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తా. ఇక్కడ ఒక్కదాన్నే వేసుకుంటూ ఉన్నాను, అక్క వాళ్ళు అదిగో వేశారు కనిపిస్తుంది కదా. నేను ఇంకోసారి డీటెయిల్గా చూపిస్తాను వాళ్ళది కూడా. ఈ రంగులు ఫిల్ చేసే టైంకి చాలా టైం అయిపోయింది. లిటరల్గా ఒక 2 నేను స్పెండ్ చేశాను అనమాట ఆ ముగ్గులు వేయడానికే. కానీ చాలా బాగా వచ్చినాయి, మీరు చూడండి కలర్ఫుల్గా వచ్చినాయి. ముందు గుమ్మం ముందు వేసిన ముగ్గు ఒకటే వేద్దాం అనుకున్నా, బట్ న్యూ ఇయర్ అని రాయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందులోనూ స్పెషల్గా వేస్తున్నాను కదా మీకోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకోటి కూడా వేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. ఇలా డిజైన్ చేశాను బయట. ఇది నా ఓన్ క్రియేషన్, అది మాత్రం ఫోన్లో చూశానులేండి, ఫోన్లో చూసి వేసాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది నాకైతే, సో బాగుంది. సో చూశారు కదా, అక్కడ సగమే వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట. అంటే ఫస్ట్ మెయిన్ది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నవి త్వరగా అయిపోతాయి, ఇవైతే కొంచెం టైం పడుతుంది అన్నట్టు అటు ఇటు తీసానమాట. ఈలోపు శ్రీకాంత్ వచ్చి వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు, నాకు హెల్ప్ చేశాడు వీడియో షూట్ చేయడంలో. అప్పటిదాకా అదంతా ఫిల్ చేసేటప్పుడు నేను ఇంకా వేయలేదన్నమాట. అప్పటికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది కదా, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువగా అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఆ ప్యాన్ తను వచ్చి షూట్ చేశాడనమాట. సో ఇవైతే నాది కదా, ఇంకా ఫిల్ చేయలేదు. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఒకసారి ఆ ముగ్గు కూడా చూద్దురు. సో ఇది ఇందాక నుంచి కష్టపడి ఫిల్ చేసి వేసిన ముగ్గులు. ఒక 2 ఆ రంగులు రుద్దడానికే సరిపోయింది నాకు వేసిన ముగ్గులు ఇవి. సో ఒకసారి ఆంటీ వాళ్ళది కూడా చూపిస్తా నేను, వాళ్ళు కూడా ఎట్లేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూపిస్తా. చెప్పాను కదా వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తా నేను ఇక్కడ యాడ్ చేస్తే. ఇంకా ముగ్గులు వేయడం అయితే అవ్వలేదు, కొంచెం టైం పట్టింది. 1 నుంచే వేస్తున్నాం కదా ముగ్గులు, 9:30 అట్లా అవుతుంది. 1 నుంచే
రంగులు రుద్దడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక ముగ్గు వేసాను, అది ఎందుకు చాలా సింపుల్ అనిపించింది. మనం అంత సింపుల్గా అవసరం లేదు, మనకంటూ కొంచెం గుర్తింపు అనేది కావాలి అనేసి ఇంకా కొంచెం మంచి కనిపించేది ఒకటి ఎంచుకుని వేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ తుడిపి మళ్ళీ వేసేసరికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పోయింది. అండ్ ఇంకోటి ఆ ముగ్గు వరకు ఫినిష్ చేశాను అనమాట. అండ్ ఇంకా కొంచెం ఉంది ముగ్గు, ఈలోపు ఆకలి వస్తుంది కదా అనేసి మార్నింగ్ చికెన్ తీసుకొచ్చుకున్నాం, చికెన్ కర్రీ చేసాం. అయితే ఇప్పుడు చికెన్ పకోడీకి మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో, మంచిగా కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా అయిపోయింది. కొంచెం పచ్చిమిర్చి నాను, దీనిలో కొంచెం కరివేపాకు వేసి చికెన్ పకోడీ చేస్తా. ఫ్రిడ్జ్లో కేక్ ఉంది అండ్ థమ్స్అప్ ఉంది, వాళ్ళకి కేక్ కట్ చేస్తా, థమ్స్అప్ తాగుతా, నాకు నచ్చితే బయటకు వెళ్ళి వస్తా. చెప్పాను కదా 50-50 ఛాన్సెస్ అని, ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఇక మంచిగానే చేసుకుంటున్నాంలే, తెలియదు నాకు నచ్చుతుందో లేదో తెలియదు, బయటకు వెళ్ళి ఉండేంత ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే నా మూడు ఇట్లు ఉంది, సగం ముగ్గేసి కడుక్కుని మళ్ళీ వంట చేస్తున్నాను అనమాట. కొంచెం చికెన్ పకోడీ వేగేటప్పుడు కూడా మీకు చూపిస్తా, ఓకేనా? చూసుకున్నాండి సరేనా. సో కింద పోయి పెట్టాను అనమాట, గ్యాస్ కొంచెం లోగా ఉంది అందుకని చెప్పేసి కింద పోయి పెట్టా. త్వరగా మ్యారినేట్ అయిపోయి, అదే సారీ త్వరగా అయిపోయింది కదా అని అందుకని కొంచెం నీటెత్తగానే చికెన్ పకోడీ వేస్తా, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. బాగుంటుంది చికెన్ పకోడీ, నాకు మా ఫేవరెట్. అదనమాట ఈ రోజుకి డిన్నర్ ఇదే. శ్రీకాంత్ హాయ్ చెప్తావా? చెప్పవా? చెప్పడంట సరే, మనకి ఎందుకు లేదని మనమైతే చేసుకుందాం. అది సంగతి, మేబీ అక్క వాళ్ళు కూడా వస్తారేమో తెలియదు, మేబీ వస్తారో రాదు చూద్దాం. అదనమాట సంగతి, ఐ హోప్ త్వరగా అయిపోతే, త్వరగా అమ్మలేస్తే బయటకు కూడా ఇల్లు వస్తే బాగుండు అని చూద్దాం. చికెన్ వచ్చారు కదా, తను అడుగుదాం తీసుకెళ్తావా బయటికి అని. తీసుకెళ్తే బాగానే ఉంటుంది, తీసుకెళ్ళిపోతే ఓకే. అదనమాట సరే, వెయిట్ చేస్తున్నాను. నాకు లాగా చికెన్ పకోడీ అయితే పోయిన తీసా, మంచిగా వేగుతుంది. కనిపిస్తుందా ముగ్గు బయటికి? అదే వేస్తున్న ముగ్గు, అంతా ఫినిష్ అయిన తర్వాత చూపిస్తా. బాగుంటుంది ముగ్గు, అదే ఎవరిది వాళ్ళకి గొప్ప అన్నట్టు మనం వేసుకున్నది మనమే బాగోలేదు అన్నారు అనుకోండి, ఘోరంగా ఉంటుంది. అందుకనే ముందు నాది నేనే బాగుందని చెప్పుకుంటాను. సో అదనమాట ప్రస్తుతానికి అప్డేట్, చికెన్ పకోడీ చేశానని అప్డేట్ ఇద్దామని కాల్ చేసా, సారీ కాల్ చేసి వీడియో స్టార్ట్ చేసా. ఆఫ్టర్ దట్ చూపిస్తా. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళ ముగ్గు అనమాట, మా ఇద్దరికి పోటీ పడింది అన్నాను కదా దీని దగ్గరే. సో ఆంటీ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసారనమాట, ఇక్కడ ఒకటి బయట కూడా వేసారు, ఇదేమో గేట్ ముందు వేసారనమాట, ఇంటి బయట వేసారు. ఇవి వచ్చేసి ఆంటీ వాళ్ళ రెండు ముగ్గులు, అండ్ నేను వేసే రెండు ముగ్గులు ఆఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు. ఎవరిది బాగుందో లేకపోతే నాది కూడా కొంచెం బాగానే ఉంది అనేసి కమెంట్ చేయండి, ఓకేనా? వన్ మినిట్కి కూడా. సో ఇప్పటిదాకా ఉన్న 2023 నన్ను చాలా బాగా ఆదరించారు. 2024లో నేను కొన్ని రెవల్యూషన్స్ మీద మార్పులు తీసుకుందామని అనుకుంటాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, అట్లీస్ట్ వీక్ వన్ వీడియో అన్న పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సన్నబడాలి. ఇంకోటి ఏంటంటే నా గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అది ఎరగొచ్చింది కొంచెం కెమెరా ప్రాబ్లం. సో
అది పెట్టి వరం కొంచెం జాగ్రత్త కొంచెం రా వడపడతావు ఎందుకు తీసుకు కదా చివరిలో వేయలేదు ఇప్పుడు కాదుగా కదా అమ్మా ఇట్లా దొరంగా తీసుకుంటావు అది చెప్పాగా దొంగ అందుకు ఉంటుంది నా ఇంతే పడింది దిగుతుంది తిరగట్లేదు డ్రస్సే ఉంట్లో పోయిన మరి ఆగిపోయింది కదా చెప్తా అది పక్కన పడ ఆగిపోయింది చెప్తాను సో గైస్ ప్రస్తుతానికైతే ఇట్లా కలిసాం కొంచెం నా ముగ్గులు చూపిస్తాను మీకు అండ్ మూడు బట్టి ఇంట్లోకి దాకా కొంచెం థింకింగ్ బట్టి కొంచెం డిస్కషన్ మీద బయటకు వెళ్ళాలని ఉందని చెప్పేసి ఆలోచిస్తాను చెప్తాను మీకు బయటకు వెళ్తున్నామని అనేసి సో అది అన్నమాట ఇప్పుడు అయితే క్రాకర్స్ ఉన్నాయి ఇంకా సో చాలు అందులో దాని లోపల ఉన్నాయి కవర్లా ప్రస్తుతానికైతే క్రాకర్స్ ఫినిష్ అయిపోయాం సక్సెస్ఫుల్గా ముగ్గు కంప్లీట్ చేసాం కేక్ కంప్లీట్ చేసాం మళ్ళీ క్రాకర్స్ కూడా కట్ చేసాం ఈ టైంలోనే యా అండ్ సక్సెస్ఫుల్గా అనుకుని ప్లాన్ అంతా వెళ్ళిపోయింది అనమాట సో కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా కట్ చేసాం కదా కేక్ అది తినేసి బయటికి వెళ్దామా అవుతాయి అంటే చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వేయాలి లేకపోతే ఆంటీ కొడుతుంది సో అన్ని ఏర్పడి వస్తా అది కూడా చూపించు సరేనా నేను ఏర్పడేది కూడా సరే ఓకే ఎలా కొందుడు అదో సో గాయస్ నేను వేసిన ముగ్గులు అనమాట ఇది చిన్ని వేసి న్యూ ఇయర్ అని రాశాను అండ్ ఇది వచ్చేసి పెద్ద ముగ్గు ఎట్లుంది మంచిగా ఉందా మీరు కామెంట్ చేయాలి ఓవరాల్గా ఉన్నదైతే ఇది ఎట్లుంది బాగుందా ఒక 2 అవర్స్ కష్టపడి చేసిన ముగ్గులు అనమాట ఎంత మంచిగా చేశాను చాలామంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతా ఇప్పుడు దాకా చూసారా ఆంటీ వాళ్ళు ముగ్గులు వేశారు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ చూసారా నేను ఎన్ని ముగ్గులు వేసాను అండ్ నా ఇంకా రంగు వాళ్ళు ఉన్నాయి చూపిస్తా ఇదిగో ఇంకా రంగులు చాలా ఉన్నాయి నేను సంక్రాంతికి వేస్తాను అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి దగ్గర నుంచి అయితే నా ముగ్గు ఇట్లుంది మంచిగుందా నచ్చిందా నా ముగ్గు చూసారా ఎంత బాగా వేసాను ఇది నా ఓన్ వేసా ఓన్ క్రియేటివిటీ ఇదేమో ఓన్ క్రియేటివిటీ కాదులేండి చూసి వేసా ఎట్లుంది మంచిగుందా అంటే ఇదివరకే చూసేసా ఇవన్నీ నా ఓన్ క్రియేటివిటీ స్పెషల్లీ దిస్ వన్ సో క్యూట్ కదా దానికి కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనమాట ఇలా బాగుంది కదా సో ఇదనమాట నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను సెలబ్రేట్ చేసింది అంతా మీకు మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఇంకా బయటకు వెళ్ళాలని అనుకోవట్లేదు అనమాట శ్రీకాంత్ కూడా లేదన్నాడు సరే అని చెప్పేసి నేను కూడా ఒకదాన్ని వెళ్తా అని చెప్పేసి ఊరుకున్నా అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతే బయటకు అయితే వెళ్ళట్లేదు బయటకు వెళ్తే బాగుండేది అనిపించింది బట్ ఇప్పటికే 141 అయిపోయింది కనిపిస్తుందా 141 అయిపోయింది సో అందుకే ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో బంద్ చేసేస్తున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా నన్ను ఆదరించినందుకు ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోస్ చేస్తాను అండ్ నేను రోజు వీడియోస్ చేస్తాను అండ్ చెప్పాను కదా వీక్లీలో ఒక వీడియో అనేది కంపల్సరిగా పోస్ట్ చేయాలి అండ్ షార్ట్ 2 డేస్ ఒకటైనా పోస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అదే ఈ సంవత్సరంలో తీసుకొచ్చుకునే మార్పు అండ్ కొంచెం సన్నపడాలి అది కూడా ఇంకొకటి
సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ నా ముగ్గులు నచ్చినట్లయితే, అండ్ నేను చేసిన చికెన్ పకోడీ మీకు చూడడానికి మంచిగా అనిపిస్తే, అండ్ ఐ మీన్ మొత్తం వీళ్ళు తినేసి మర్చిపోయి తర్వాత షూట్ చేయలేదని గుర్తొచ్చింది. ఇట్స్ ఓకే, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ ఒకసారి నా చికెన్ పకోడీ బ్లాగ్ చూసుంటారు. సో అదనమాట, అండ్ నేను క్రాకర్స్ కాల్చాను. అట్లా నేను ఈ నైట్ ఎట్లా ఎంజాయ్ చేశాను, మీకు అది నచ్చినట్లయితే, నేను మంచిగా మాట్లాడినట్లయితే, ప్లీజ్ ఈ ఇయర్లో ఫస్ట్ వీడియో కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు నాకు లైక్ చేశారనుకోండి, నా వీడియో కొంచెం మందికి ఇంకా ముందుకెళ్తుంది, ఇంకొంచెం మంది చూస్తారు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, మీకు ముగ్గు నచ్చిందా లేదా. ఓకేనా? మనం కామెంట్ బాక్స్లో చాలా మాట్లాడుకుందాం. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసారంటే ఏదో నచ్చిందనే నా వీడియోస్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Please do like, share and subscribe to Yummy Vlogs. Bye bye.